హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి సెకండ్ క్రాప్లో మొన్న ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేశానన్నమాట. దానికి వచ్చేసి ఒక బ్రదర్ వచ్చేసి, భయ్యా మీరు సెకండ్ క్రాప్కు ఏ మందులు వేశారు ఏమం కదా ప్లీజ్ కామెంట్ చేయండి, లేకపోతే ఒక వీడియో చేయండి అని చెప్పేసి ఆయన కామెంట్ అయితే పెట్టడం జరిగింది. అందుకని చెప్పేసి నేను ఆ వీడియోలో కూడా చెప్పానండి ఏ మందులు వేసాము ఏమేం కదా అని చెప్పేసి. కానీ అన్న వీడియో సరిగ్గా చూశాడో లేదో తెలియదు, కానీ ఓకే ఇంకొక వీడియో చేద్దాము మందుల గురించి ఏమేమి ఫర్టిలైజర్స్ వేసాము దీనికి సెకండ్ క్రాప్కు అని చెప్పేసి. మన ఎవ్రీథింగ్ సెకండ్ క్రాప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏమేమి మందులు వేస్తున్నాము, ఏమేమి ఎరువులు వేస్తున్నాము, ఏమైనా స్ప్రేయింగ్లు చేసామా, ఎలా ఉంటే ఎలా చేసుకోవాలి అని చెప్పేసి మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం అన్నమాట రెగ్యులర్గా వీడియోలు. అయితే రెగ్యులర్గా నేనైతే రెగ్యులర్గా వీడియోలు చేస్తూ ఉన్నాను, మరి రెగ్యులర్గా చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది అన్నమాట. మన వ్లాగ్లో ఉన్న వీడియోలు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటే ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది అన్నమాట. రెగ్యులర్గా చూసిన వీడియో మొత్తం చూసినా కూడా క్లారిటీ వచ్చేస్తుంది. నేను ఎందుకు చెప్తానంటే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి అని ఎందుకు చెప్తానంటే డౌట్స్ రాకోకుండా క్లారిటీ వస్తుంది అన్నమాట మొత్తం చూస్తే. కొద్ది కొద్ది చూసేసి కామెంట్ పెట్టేస్తారు కొంతమంది, వాళ్ళకు స్కిప్ చేసుకుంటా పోయినా కానీ మధ్యలో మిస్ అయిపోతుంది మ్యాటర్ అనమాట, కంటెంట్ మిస్ అయిపోతుంది వాళ్ళకు, అప్పుడు అర్థం కాదు. బ్రదర్ దీని గురించి చెప్పండి ఇది ఎలాగా ఇది ఎలాగా అని చెప్పేసి కామెంట్ పెట్టేస్తారు అన్నమాట. ఎందుకంటే మొత్తం చూసిండరు, స్కిప్ చేసుకుంటే వెళ్ళిపోతారు, అప్పుడు వాళ్ళు క్లారిటీ ఉండదు అనమాట, వీడియో క్లారిటీ ఉండదు, డౌట్స్ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి స్కిప్ చేయకుండా చూడండి, ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఈరోజు చెప్తున్నా ఏమేమి మందులు వేసాము ఏం కదా అని చెప్పేసి. సెకండ్ క్రాప్కి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి కోడిపెంట వేసాం 2 ఇచ్చర్లు, ఇది వచ్చేసి 5000 ముక్క. కోడిపెంట 2 ఇచ్చర్లు వేసాం, 35000 35000 ఒక్కొక్క ఇచ్చర్ వచ్చేసి 2 ఇచ్చర్లు వేసాం. నెక్స్ట్ వచ్చేసి ఫర్టిలైజర్స్ మందులు ఏమేమి వేసాము, 20 ప్యాకెట్లు చల్లించాం. ఏమేమి వేసామంటే ఎర్ర పొటాసు, రెడ్ పొటాసు 24 24 0 1, గ్రోమర్ 20 28 16 అదొకటి, సల్ఫేట్ ఒకటి 20 ప్యాకెట్లు, సల్ఫేట్ 5 ప్యాకెట్లు వేసామన్నమాట. మేము వేసిండేది అది ఇంతకుముందు సేమ్ మంది వేసాము, మళ్ళీ ఒక 20 ప్యాకెట్లు సేమ్ వేసామన్నమాట. చెక్క వేయలేదు, చెక్క వేస్తే గుంతలు తోగించి బూంచేయాలన్నమాట, చెక్క కూడా వేయచ్చు. కొంతమంది ఏమేమి పెడతారంటే చెక్క దానికి మిక్సింగ్ మందు. ఏమేమి వేస్తారు చెక్కను 24 24 0 ఎక్కువ వాడుతున్నారు ఇప్పుడు, రిజల్ట్ బాగుంటుందని చెప్పేసి. ఎర్రపటాసు ఒకటి అవటం వస్తుంది కాయ. ఇంకా గ్రోమర్కి సంబంధించినది డిఏపి కానీ, గ్రోమర్లు 28 28 ఇవి కానీ, గ్రోమర్ సంబంధించినట్టు కానీ మహాధన్ ఉండే కదా అవి కానీ, ఇంకా మొక్క కొద్దిగా తక్కువ హైట్ ఉన్నప్పుడు యూరియా కూడా మిక్స్ చేస్తారన్నమాట. ఇలాగే వేస్తారు. ఇప్పుడు సల్ఫేటు, మెగ్నీషియం సల్ఫేటు, సల్ఫేట్ ఉంది మెగ్నీషియం సల్ఫేట్ ఉంది అన్నమాట, సపరేట్ సపరేటు డిప్లేకై వదులుకోవచ్చు. ప్లస్ మందు పెట్టించేటప్పుడు చెక్క ఇదంతా కలిపేసి గుంతల్లోకి ఇచ్చి బూట్ చేపిస్తారు, అలాగే వేస్తారనమాట మందులు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ వాడతారు సెకండ్ క్రాప్కైనా కానీ ఫస్ట్ క్రాప్కైనా కానీ యూరియా వచ్చేసి తక్కువ మోతాదులో వాడాలన్నమాట. మొక్క స్టేజ్ని బట్టి దాని వయసును బట్టి యూరియా అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు 5 మంత్స్ దాటిందంటే యూరియా యూజ్ చేయకండి. ఎందుకు యూరియా యూజ్ చేయకూడదంటే ప్రతి ఒక్క ప్యాకెట్లో ఫర్టిలైజర్ షాప్లోకి వెళ్ళి ఏ మందు ప్యాకెట్ తీసుకున్నా కూడా యూరియా పర్సంటేజ్ ఉంటుంది, ఆ బ్యాగ్ మీద లేకపోయినా కానీ ఉంటుంది. సాల్యుబుల్ కదా యూరియా, కరగాలి అంటే ఖచ్చితంగా యూరియా ఉండాలి. అవి కూడా కరుగుతాయి అనుకోండి, లేట్ కరుగుతుంది, యూరియా కొద్దిగా తొందరగా కరిగే అవకాశం ఉంటుంది. ప్లస్ రిజల్ట్ మొక్క నల్లగా రావడానికి నైట్రోజన్ దాంట్లో ఉంటుంది యూరియాలో, అందుకని చెప్పేసి యూరియా వేస్తే మొక్క నల్లగా వస్తుంది అన్నమాట, గ్రోతింగ్ బాగా వస్తుంది. ఇప్పుడు 5 నెలలు ఆ తర్వాత యూరియా వేస్తే ఏం జరుగుతుందంటే యూరియా వల్ల గెలలు ఉన్నాయి కదా, మీకు నేను చూపిస్తాను బ్యాక్ కెమెరా పెట్టేసి మన తోటలో ఎట్లున్నాయి ఏమి కదా అని చెప్పేసి గెలలు. అక్కడ మొగ్గలు ఉంది కదా, మొగ్గ ఫ్లవరు అలాగ వచ్చినప్పుడు గెలలు వేసినప్పుడు యూరియా పర్సంటేజ్ ఎక్కువ వేస్తే 5 నెలలు 6 నెలలు ఆ టైంలో, అప్పుడు యూరియా ప్రభావం మొక్క మీద పడి
ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఈ గెల ఉంది కదా, ఈ పెయిన కాండము పెయిన స్ట్రాంగ్, కఠినత్వం తక్కువ అయిపోయి గెల గెల కిందికి పడిపోతుంది టప్పుకని. అందుకని చెప్పేసి 5 నెలల తర్వాత యూరియా వేయకు అని చెప్తాను నేనైతే. యూరియా వల్ల లాభమే కానీ ఎప్పుడు వెళ్ళో అప్పుడే వేయాలి, ఎంత మోతాదులో వేయాలో అంత మోతాదులో వేయాలి. ఎక్కువ మోతాదులో వేస్తే నష్టం వస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి యూరియా ఎక్కువ వాడకూడదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి కంటెంట్ ఏమి ఏం కథ అంటే ఏమేమి మందులు వేసుకోవాలి, ఏమేం కథ ఎప్పుడు వేసుకోవాలి. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే సూపర్ కూడా వేస్తారనమాట. సూపర్ ఎందుకు వేస్తారంటే కుళ్ళడానికి, ఎరువు కానీ ఇట్లా కోడిపెంట కానీ ఏమైనా ఉంటే కుళ్ళుతుంది, కుళ్ళి సతవ బాగా చూపుతుంది మొక్కకు అని చెప్పేసి సూపర్ వేస్తారు, దానికి యూజ్ అవుతున్నది. ఇది ఫ్రెండ్స్ టుడే వ్లాగ్ వచ్చేసి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి స్టార్ట్ చేయండి, ఎందుకంటే 10 మందికి ఈ వీడియో వెళ్తుంది. మీ వల్ల ఒక 10 మందికి ఉపయోగపడుతుందంటే మీరు లైక్ చేస్తారనుకోండి, అది వేరే విషయం. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉండేంత వరకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇది టుడే వ్లాగ్ వచ్చేసి. మీకు తోట ఎలా ఉంది ఏమేమి కదా మీకు బ్యాక్ కెమెరా పెట్టే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. గలేలు ఎంత లెవెల్ వేసాయి, ఏమేం కదా ముద్ద ఎట్లా ఊరింది బ్యాక్ కెమెరా పెట్టే చూపిస్తా చూడండి. అట్లయితే మన తోటలో గెలలు వచ్చేసి ఈ మాదిరిగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూస్తే ఎలా ఉన్నాయి, ఏమేం కదా బెటర్గా వచ్చాయా, సూపర్గా ఉన్నాయా అనేది ప్లీజ్ డూ కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు బాగా అయితే వచ్చాయి, 10-11 అలా వేస్తున్నాయి అన్నమాట షీప్లు. 10-11 అంటే ఓకే, బెటర్గానే వచ్చింది అన్నమాట. మొద్దు కూడా బాగానే ఊరింది, చిన్నగా అయితే లేదు. తోట అయితే ఓకే, బాగా వచ్చిందని అయితే చెప్పగలం అన్నమాట. ఎందుకంటే 10 పెయినే షీప్లు వదలడం జరిగింది కాబట్టి బెటర్గానే ఉంది అని చెప్పచ్చు అన్నమాట. ఈరోజు మీకు చూపించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నా. ఎందుకంటే ఫస్ట్లో స్టార్టింగ్లో కొన్ని కొన్ని షీప్లు వేసే గొలలు వేసినప్పుడు చూపించానమాట వీడియో తీసి. ఫస్ట్లో చూపించా ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్టింగ్లో కొన్ని గెలలు వేసాక చూపించానమాట ఈ మటుకు వేస్తున్నాయి అని చెప్పేసి. ఇప్పుడైతే ఎక్కువ వేసాయి, దగ్గర దగ్గర ఒక 5,000 మొక్కలు ఉంటే 5,000 మొక్కలలో ఒక 1,000-1,500 అట్లా అనమాట అలా వేసాయన్నమాట. ఓవరాల్గా ఇట్లా కొన్ని అక్కడ చూస్తే మగ్గలు ఉన్నాయి కదా, ఫ్లవర్ మాదిరి అలాగ కొన్ని ఉన్నాయి. ఇలా కొన్ని గెలలు ఓపెన్ అయిపోయాయి, కొన్ని ఇలాగ మొగ్గలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్లో అట్లా వస్తుంది అన్నమాట ఫ్లవరు, దాని తర్వాత ఇలాగ ఓపెన్ అయిపోతుంది. ఈరోజు ఎందుకంటే చూపించాలి, ఇప్పుడు ఎక్కువ గెలలు వదిలాయని చెప్పేసి వీడియో తీస్తున్నా. ఇది ఫ్రెండ్స్ ఇలా చూడండి, ఎక్కువ వేసాయన్నమాట. ఒక నియర్లీ 30% అట్లా వేసి ఉంటుంది అన్నమాట తోట మొత్తం మీద. మీరు చూసుకున్నట్లయితే 30% పక్క గొల్ల అయితే వేసాయన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, హైట్ అట్లే పోయింది, మొద్దు అట్లే ఊరింది, గెలలు కూడా బాగానే వేసాయన్నమాట. ఇది ఫ్రెండ్స్ టుడే వ్లాగ్ వచ్చేసి. మీరు బ్యాక్ కెమెరా పెట్టి నేను మొత్తం చూపించాను, మొద్దులు ఎలా ఉన్నాయి, గొలలు ఎలా వేసాయి, ఏమింకతా మొద్దులు ఏ సైజు ఊరాయి, ఎంత హైట్ వచ్చింది మొక్క అని చెప్పేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలి. మీ సపోర్ట్ ఉండేంత వరకు మంచి మంచి వీడియోలు, మంచి ఇన్ఫర్మేషన్తో నేను మీ ముందుకు వీడియో తీసుకొస్తూ ఉంటాను. ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.